మనం పోటీ చేసే స్థానాల్లో మనం బలంగా గెలవగలిగితే, ఎందుకంటే నేను బలి కావడానికి ఈ సంవత్సరం ఈసారి సిద్ధంగా అయితే లేను, మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా జనసేన త్రిముఖ పోటీల్లో బలి కావడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా అలయన్సే ఉంటుంది. అలయన్స్లో ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి లేదా అనేది ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి సంగతి. అది అప్పుడు మాట్లాడదు. అంత బలమైన మెజారిటీ ఇచ్చి మనం పోటీ చేసిన స్థానాల్లో అత్యధికంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చి అప్పుడు మాట్లాడటానికి హక్కు ఉంటుంది. కానీ ముందు మనం పెట్టుకోవాల్సింది నీ ప్రైమరీ టార్గెట్ ఎవడు రాజకీయాల్లో, మీ ప్రత్యర్థి ఎవరు ఈ రోజున. ఎందుకంటే నేను ఏ పార్టీ మీద నాకు ద్వేషం లేదు, ప్రేమ లేదు, వ్యూహమే ఉంది నా దగ్గర. ఏ పార్టీ మీద ఇంక్లూడింగ్ వైసీపీతో సహా వైసీపీ మీద నాకు ద్వేషం లేదు. మీరు సరిగ్గా చెయ్యట్లేదు, మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు పట్టుకొస్తున్నారు ఇక్కడికి. ఫ్యూడలిస్టిక్ ఆలోచన విధానంతో మీరు రాష్ట్రాన్ని నలిపేస్తున్నారు. మీరు చెట్లు కొట్టే సంస్కృతి లేదు, రాయలసీమలో కొన్ని చోట్ల ఉంది. ఈ రోజునది మీరు గోదావరి జిల్లా కూడా తీసుకొచ్చారు చెట్లు కొట్టే సంస్కృతి. ఇట్లాంటి పచ్చని చెట్లను కొట్టే సంస్కృతి మేము సహించం. అందుకని ప్రత్యర్థి ఎవరో మీరు మార్చేయండి. ఫస్ట్ మీకు రోడ్లు ఇయ్యని వ్యక్తి, రైతులకి న్యాయం చేయని వ్యక్తి, మహిళలకి రక్షణ కల్పించని వ్యక్తి, పోలవరం పూర్తి చెయ్యని వ్యక్తి, ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని వ్యక్తి, ఎంత లిస్టు, చదువుకుంటే చదువుకుంటే మన రేపు ఎల్లుండి దాకపోతుంది, అంత లిస్ట్. ఈ వ్యక్తి రాష్ట్రానికి, ఇప్పుడు నా సినిమా ఆపేటంటే నాకేముంటుంది, తీసి పక్కన.